స్ఫూర్తి ఇన్ఫో తెలుగుకు స్వాగతం ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు అంటే గజిటెడ్ ఆఫీసర్స్ గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించేటటువంటి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ గురించి తెలుసుకుందాం దీన్ని తెలుసుకోబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ మీరు మొదటిసారి స్ఫూర్తి ఇన్ఫో తెలుగును చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో మొట్టమొదట మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ దేశ సేవలో ఎల్లప్పుడూ ముందు ఉండేటటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన విభాగాల లోపల గజిటెడ్ ఆఫీసర్ల నియామకం కోసం ప్రతి సంవత్సరం రెండు రెండుసార్లు యాఫ్క్యాట్ ఏఎఫ్సిఏటి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ను నిర్వహిస్తుంది ఈ ఎగ్జామ్ లోపల ఇప్పుడు వెలువడినటువంటి నోటిఫికేషన్ లోపల మొత్తం మూడు వందల ముప్పై నాలుగు ఖాళీలకు గాను ఈ పరీక్షను నిర్వ నిర్వహించబోతున్నారు ఇవి ఫ్లయింగ్ బ్రాంచ్ లోపల తొంభై ఆరు ఖాళీలు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగం లోపల నూట ముప్పై ఏడు ఖాళీలు గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగం లోపల డెబ్బై మూడు ఖాళీలు మెట్రియాలజీ ఎంట్రీ లోపల ఇరవై ఎనిమిది ఖాళీలు ఈ విధంగా మొత్తం మూడు వందల ముప్పై నాలుగు కాను ఈ నోటిఫికేషన్ ద్వారా నింపబోతున్నారు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా వాళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఇది ఫ్లయింగ్ బ్రాంచ్లో అంటే ఎయిర్ వింగ్లో సీ సర్టిఫికేట్ సాధించినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులుగా ఉంటారు మరి ఫ్లయింగ్ బ్రాంచ్ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ చదివి ఉండి అరవై శాతం మార్కులతోటి పాస్ అయ్యి ఏదైనా ఒక డిగ్రీ బీఎస్సీ కావచ్చు బీఏ కావచ్చు బీఈ బీటెక్ కావచ్చు ఏదైనా డిగ్రీని పూర్తి చేసి ఉండాలి ఇక్కడ కూడా అరవై శాతం మార్కులు వచ్చి ఉండాలి ఖచ్చితంగా లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా కానీ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కానీ వారి నుంచి అసోసియేట్ మెంబర్షిప్ లోపల ఏ మరియు బి ఎగ్జామ్స్ అరవై శాతం మార్కులతో పాస్ అయి ఉన్నప్పటికీ కూడా సరిపోతుంది ఇక గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి సంబంధించిన ఉద్యోగాల లోపల ఏరోనాటికల్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ ఏరోనాటికల్ ఇంజనీర్ మెకానికల్ విభాగాలుగా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ విభాగం అయితే ఇంటర్ లోపల ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ను అరవై శాతం మార్కులతోటి పాస్ అయి నాలుగు సంవత్సరాల బీటెక్ డిగ్రీని అరవై శాతం మార్కులతోటి పాస్ అయి ఉండాలి లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ కానీ ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి కానీ సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి యొక్క అసోసియేట్ మెంబర్షిప్ను అరవై శాతం మార్కులతోటి పాస్ అయి ఉన్నా సరిపోతుంది ఏరోనాటికల్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి ఇంటర్ లోపల మ్యాథ్స్ మరియు ఫిజిక్స్లను అరవై శాతం మార్కులతో పాస్ అయ్యుండి డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఇంజనీరింగ్ విద్యను అరవై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి కానీ ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి కానీ సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి అసోసియేట్ మెంబర్షిప్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లను అరవై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి ఇక గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగం లోపల అడ్మినిస్ట్రేషన్ మరియు ఎడ్యుకేషన్ విభాగంలోపల ఖాళీలు ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్ లోపలకైతే గ్రాడ్యుయేషన్ ఏదైనా ఒక బ్రాంచ్ లోపల అరవై శాతం మార్కులతోటి పాస్ అయి ఉండాలి లేదా అసోసియేట్ మెంబర్షిప్ అయినా పాస్ అయి ఉండాలి ఎడ్యుకేషన్ విభాగంలో ఉండే ఖాళీల కోసం ఎంబీఏ ఎంసీఏ లేదా ఎంఏఎంఎస్సి ఇంగ్లీష్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ స్టాట్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ స్టడీస్ డిఫెన్స్ స్టడీస్ సైకాలజీ కంప్యూటర్ సైన్స్ ఐటీ మేనేజ్మెంట్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం పబ్లిక్ రిలేషన్స్ వంటి పీజీ డిగ్రీ లోపల యాభై శాతం మార్కులు లేదా ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ బిఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఇటువంటి వాటి లోపల అరవై శాతం మార్కులను పొంది ఉండాలి ఏజ్ ఫ్లయింగ్ బ్రాంచ్కైతే ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలోనే ఉండాలి ఒకవేళ కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉన్నట్లయితే ఇరవై ఆరు సంవత్సరాల ఉన్నా సరిపోతుంది అదే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ అయితే అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు ఇరవై నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి ఈ ఎగ్జామ్కు అప్లై చేయడానికి ఆన్లైన్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఎఫ్సి డాట్ ఏటీ డాట్ సిడిఏసి డాట్ ఇన్ ఆబ్లిక్ ఏఎఫ్సిఏటి అనే వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేయొచ్చు దీని యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాడు ప్రారంభమవుతున్నాయి దీని యొక్క చివరి తేదీ ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఒకటి దీనికి అప్లై చేయడానికి పరీక్ష ఫీజు రెండు వందల యాభై రూపాయలుగా ఉంటుంది దీని యొక్క ఎగ్జామ్ మోడల్ మరియు డేట్ను మనం పరిశీలించినట్లయితే ఏఎఫ్సిఏటి లోపల మొత్తం నూరు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు మూడు మార్కులు చెప్పున మూడు వందల మార్కులు దీని యొక్క సమయం వచ్చేసి నూట ఇరవై నిమిషాల లోపల చేయాల్సి ఉంటుంది అదే ఈకేటి ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ లోపల యాభై ప్రశ్నలుంటాయి నూట యాభై మార్కులు నలభై ఐదు నిమిషాల లోపల ఈ పేపర్ను చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో నిర్వహించేటటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ను ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించే అవకాశం ఉంది మరి ఆఫ్కాట్ యొక్క సిలబస్ను మనం పరిశీలించినట్లయితే దీంట్లో జనరల్ అవేర్నెస్ వెర్బల్ అబిలిటీ ఇన్ ఇంగ్లీష్ న్యూమరికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ మిలిటరీ అప్టిట్యూడ్ టెస్ట్ వీ అంశాల నుంచి మొత్తము నూరు ప్రశ్నలు వస్తాయి ఈ నూరు ప్రశ్నలు కూడా ఆబ్జెక్టివ్ టైప్ లోపల ఉండేటటువంటి ప్రశ్నలే ప్రతి సరైన జవాబుకు మూడు మార్కులు కేటాయించబడతాయి కానీ రాంగ్ ఆన్సర్కు మాత్రం ఒక మార్క్ తీసివేయబడుతుంది ఒకవేళ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే ఎటువంటి మార్కులు తీసివేయబడవు ఇక ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ లోపల మెకానికల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నుంచి యాభై ఉంటాయి ఇక్కడ కూడా ఈ యాభై ప్రశ్నలకు గాను నూట యాభై మార్కులు ఇది కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేటటువంటి ప్రశ్నలే వీటిని నలభై ఐదు నిమిషాల్లో చేయాల్సి ఉంటుంది ప్రతి సరైన జవాబుకు మూడు మార్కులు తప్పు సమాధానానికి ఒక మార్కు తీసివేయబడుతుంది ఒకవేళ ప్రశ్నను అటెంప్ట్ చేయకపోతే ఎటువంటి మార్కులు తీసివేయబడవు ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ కనపరిచినటువంటి వారిని ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్ బోర్డు ఇంటర్వ్యూకు పిలుస్తారు ఇది రెండు స్టేజీల లోపల ఐదు రోజుల పాటు నిర్వహించేటటువంటి ఇంటర్వ్యూ ఇది మొదటి రోజు ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ అదేవిధంగా పిక్చర్ పర్సెప్షన్ డిస్కషన్ టెస్ట్ ఇవన్నీ నిర్వహిస్తారు రెండో రోజు సైకలాజికల్ టెస్ట్ తర్వాత గ్రూప్ టెస్ట్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా ఐదు రోజుల పాటు పూర్తిగా సాగేటటువంటి ప్రక్రియ ఇక ఫైనల్ సెలెక్షన్ అనేది ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ లోపల వచ్చినటువంటి మార్కులు మరియు ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్ బోర్డు నిర్వహించేటటువంటి ఇంటర్వ్యూ లోపల మార్కులు ఈ రెండింటినీ కలిపి ఫైనల్ మెరిట్ లిస్టును తయారు చేసి వాటి నుంచి అభ్యర్థులను ఎంపిక చేస్తారు వీటికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే జీరో టూ జీరో టూ డబల్ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో ఫైవ్ లేదా జీరో టూ జీరో టూ డబల్ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో సిక్స్ లేదా ఈమెయిల్ అయితే ఏఎఫ్సిఏటి డాట్ సిడిఏసి డాట్ ఇన్ ద్వారా సంప్రదించి మీ యొక్క డౌట్లను తీర్చుకోవచ్చు ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేసి వాళ్ళు ఉన్నత స్థానం పొందడానికి మీరు ఒక అవకాశం కల్పించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్